ఈరోజే పుష్యమాసం ప్రారంభం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం ఆశ్వయుజ మాసం శివుడికి ఇష్టమైన మాసం కార్తీక మాసం అలానే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి పుష్యమాసం ప్రారంభం సందర్భంగా ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో చెబుతారు అలానే వినిపిస్తారు వారికి శని బాధలు శని దోషాలు ఏలినాటి శని బాధలు మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలిగేలా శనిదేవుడు దీవిస్తాడు శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది మరి ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పుష్యమాసం నెలంతా శనీశ్వరుణ్ణి పూజించిన వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి ఏలినాటి శనితో బాధపడేవారు ఈ పుష్యమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించాలి ఈ పుష్యమాసంలో సూర్యోదయ సమయంలో ప్రసరించు సూర్యకాంతి అద్భుతమైన చైతన్యాన్ని ప్రసాదించగలదు మనలో ప్రాణశక్తిని బలంను మేల్కొల్పే సమయం ఇది సూర్యకిరణాలలో ఉండే ఒక ప్రత్యేకమైన కాంతి మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది మనసును అంటిపెట్టుకొని ఉన్న అశుభాలను ఆ కాంతి హరిస్తుంది బుద్ధి బలము ప్రాణబలము పుష్టిగా లభించు కాలం ఈ పుష్యమాసం అలానే ఈ మాసంలో ఉదయమే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి పూజించాలి పౌర్ణమి రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించి నువ్వులను దానంగా ఇస్తారు శనికి ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగంగా చేసుకోవాలి దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుండి రక్షిస్తాయి శనీశ్వరుడు న్యాయం సత్యం ధర్మాలను ఎత్తి చూపిస్తాడు మానవుడు ఈ పుష్యమాసంలో నువ్వులు సేవించి నియమనిష్టలను పాటించినట్లయితే శని అనుగ్రహం పొందవచ్చు ఈ పుష్యమాసం ప్రారంభం సందర్భంగా శనిదేవుని కథను ఎవరైతే వింటారో లేదా చెబుతారో వారికి శనిదేవుని అనుగ్రహం కలిగి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాంటి వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పిప్పలాదుడు ఉపనిషత్తుల్ని రచించిన జ్ఞాని జన్మించిన ఐదేండ్ల వరకు శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు మహర్షి దతీచి మృతదేహాన్ని వాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రంధ్రంలో తన మూడు సంవత్సరాల బాలుణ్ణి ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది ఈ విధంగా మహర్షి దతీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు కానీ రావిచెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి దాహంతో ఏడుపు ప్రారంభించాడు ఏమీ కనిపించకపోవడం ఎవరూ లేకపోవడంతో అతను ఆ రంధ్రంలో పడిన రావిచెట్టు పండ్లను తిని పెరిగాడు తరువాత ఆ రావి ఆకులు పండ్లు తినడం వల్ల ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు నారదుడు రావిచెట్టు భాగంలో ఉన్న పిల్లవాడిని చూసి అతన్ని ఇలా అడిగాడు ఎవరు నువ్వు అని అడిగాడు నారదుడు దానికి ఆ అబ్బాయి ఇలా సమాధానం చెప్పాడు అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు మళ్ళీ నారదుడు ఇలా అన్నాడు నీ తండ్రెవరు అని అడిగాడు దానికా బాలుడు అదే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు నారదుడు దివ్య దృష్టితో చూసి ఆశ్చర్యపోయి ఓ అబ్బాయి నీవు గొప్పదాత మహర్షి దదీచి కొడుకువి నీ తండ్రి అస్థికలతో దేవతలు ఒక పిడుగులాంటి ఆయుధాన్ని సృష్టించి రాక్షసులను జయించారు నీ తండ్రి దతీచి మహర్షి ముప్పై ఒక్క ఏండ్లకే చనిపోయాడని నారదుడు చెప్పాడు దానిక అబ్బాయి ఇలా అడిగాడు మా నాన్న అకాల మరణానికి కారణమేమిటి అని అడిగాడు దానికి నారదుడు నీ తండ్రికి శనిదేవుడి మహాదశ ఉంది అని చెప్పాడు అది విని ఆ పిల్లవాడు ఇలా అన్నాడు నాకు వచ్చిన దురదృష్టానికి కారణమేంటి అని అడిగాడు దానికి నారదుడు శనిదేవుని మహాదశ అని చెప్పాడు ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావ్యాకులు పండ్లు తిని జీవించే బిడ్డకు పేరు పెట్టాడు అతడి పిప్పలాద మహర్షి మరియు అతడికి దీక్షనిచ్చాడు నారదుడు వెళ్ళిపోయిన తర్వాత పిల్లవాడు పిప్పలాదుడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు బాలపిప్పలాదు వరం కోరుకోమని అడిగినప్పుడు పిప్పలాదుడు తన కళ్ళతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడు అలా అన్నింటినీ పిప్పలాదుడు కాల్చివేయడం ప్రారంభించాడు అలా తన దుస్థితికి కారణమైన శనిదేవుణ్ణి కూడా కాల్చడం ప్రారంభించాడు శనిదేవుని శరీరం మండడం ప్రారంభమైంది విశ్వంలో కలకలం రేగింది సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు సూర్యుడు కూడా తన కళ్ళ ముందు కాలిపోతున్న కొడుకును చూసి బ్రహ్మదేవుణ్ణి రక్షించమని వేడుకున్నాడు చివరకు బ్రహ్మదేవుడు పిప్పలాదుని ముందు ప్రత్యక్షమై శనిదేవుణ్ణి విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు కానీ పిప్పలాదుడు సిద్ధంగా లేడు అప్పుడు బ్రహ్మదేవుడు ఒకటి కాకుండా రెండు వరాలు ఇస్తాను అన్నాడు అప్పుడు పిప్పలాదుడు సంతోషించి ఇలా రెండు వరాలు అడిగాడు అందులో మొదటి వరం పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శనిస్థానం ఉండకూడదు తద్వారా నాలాగా ఎవరూ అనాథ కాకూడదు అని మొదటి వరం అడిగాడు తరువాత రెండవ వరంగా అనాథైన నాకు రావి చుట్టూ ఆశ్రయం ఇచ్చింది కావున సూర్యోదయానికి మునుపు రావి చుట్టుకు నీరు సమర్పించిన వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదని అడిగాడు దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని ఆ రెండు వరాలను ఇచ్చాడు అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు శనిదేవుని పాదాలు దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు అందుకే మెల్లగా నడిచేవాడు శనీశ్వరుడు అని శనిని నల్లని శరీరం కలవాడు అని మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావిచెట్టును పూజించడం యొక్క ఉద్దేశం ఇదే అదేవిధంగా శనిదేవుడు శివభక్తుల వైపు కూడా కన్నెత్తి చూడడు పురాణాల ప్రకారం సూర్యభగవానుడి ఆదేశాలతో శివుడు తన గణాలతో శనిదేవుడిపై యుద్ధం చేస్తాడు శివుడి గణాలను శనిదేవుడు ఓడిస్తాడు ఆగ్రహించిన శివుడు మూడవ కన్నును తెరిచి శనిని భస్మం చేస్తాడు శనిదేవుణ్ణి శివుడు పంతొమ్మిదేళ్ల పాటు రావిచెట్టుకు తలకిందులుగా వేలాడదీసి శిక్షించినట్లు చెబుతారు అందుకే శివభక్తుల వైపు శనిదేవుడు కన్నెత్తి చూడడు శివుడు శనీశ్వరుణ్ణి రావి చెట్టుకు వేలాడదీసి శిక్షించినందున శనికి రావి చెట్టు అంటే భయం శనివారం రోజు ఎవరైతే రావి చెట్టుకు పూజలు చేస్తారో శనిదేవుడు వారి వైపు కన్నెత్తి కూడా చూడడు కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా వినిపించినా వారికి శని బాధలు ఉండవు వారికి శనిదేవుడి అనుగ్రహం కలిగి వారికి రాజయోగం కలుగుతుంది అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి